అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగు 13/6/2019 జరిగింది. మామూలుగా అయితే ఈ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడవుతాయో ఎవరికి పెద్ద వాటి మీద ఇంట్రెస్ట్ కానీ దృష్టి కానీ పెట్టాల్సిన అవసరం మనకుండేది కాదు ఉద్యోగస్తులుగా. కానీ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ రివైవల్ అంశం ఈ మీటింగ్లో వస్తుంది అని పత్రికలలో వార్తలు రావడంతో 13వ తారీఖు అసలు ఏం జరిగింది, 13 జూన్ 2019 జరిగిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగ్లో మన గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశం మీద చాలామంది ఉద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే పత్రికలలో, ఎకనామిక్స్ టైమ్స్ ఇటువంటి పత్రికలలో వచ్చిన వార్తల్లో 5G స్పెక్ట్రమ్ భారతదేశంలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇచ్చే అంశం, అలాగే రవిశంకర్ ప్రసాద్ గారు మొదటి 100 రోజుల్లోనే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ రివైవలు, 5G స్పెక్ట్రమ్ గురించి ఇట్లా కొన్ని అంశాలు నేను సెటిల్ చేయాలనుకుంటున్నాను, మొదటి 100 రోజుల లోపలే ఈ అంశాలన్నీ సెటిల్ చేస్తాం అని చెప్పి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడంతో ఈ మొదటి మీటింగ్లో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి ఏదన్నా చర్చ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. పత్రికలలో కూడా ఆ రకంగానే వార్తలు వచ్చినాయి. అయితే నిన్న మీటింగ్లో అసలు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అంశమే ఎజెండాలో లేదు అని తర్వాత మనకు తెలిసింది. ఎందుకు లేదు అని అంటే వాళ్ళ ప్రయారిటీ, అంటే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగ్లో ఫస్ట్ ప్రయారిటీ 5G స్పెక్ట్రమ్ అలాట్మెంట్. 5G స్పెక్ట్రమ్ గురించి ఆక్షన్ కండక్ట్ చేయాలి. ఆక్షన్ కండక్ట్ చేయటం అంటే 5G స్పెక్ట్రాన్ని టెలికాం కంపెనీలు కొనాలి. కొనుక్కోవాలంటే వేలం పెడతాం, మీరు పడుకోండి అని చెప్తారు. అయితే రవిశంకర్ ప్రసాద్ గారు గతంలో 3G స్పెక్ట్రమ్ వేల వేసినప్పుడు టెలికాం కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా బేస్ ప్రైస్ తగ్గించమని, అంటే ఆక్షన్లో దీని రేటు ఎంత అనేది నిర్ణయించేటప్పుడు రేటు తగ్గించి పెట్టండి, ఇంత అయితే మాకు నష్టం వస్తుంది అని చెప్పినా, అలాగే కోర్టుకు వెళ్ళి లేకపోతే TDSAT వెళ్ళి ఇటువంటి అంశాల మీద టెలికాం కంపెనీలు ఎంత పోరాటాలు చేసినా నిక్కచ్చిగా దాన్ని నిర్వహించగలిగారు. 110,000 కోట్లు దాదాపు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించగలిగారు. ఆయన ఆ మంత్రివర్గం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాలు స్పెక్ట్రమ్ పాడుకున్న మొత్తాన్ని, ఒక సపోజ్ ఒక టెలికాం కంపెనీ 3G స్పెక్ట్రమ్ని 50,000 కోట్లకి పాడుకుందాం అనుకుందాం, దాన్ని సంవత్సరానికి ఇంత చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లలో కట్ అయ్యాలి అని రూల్ ఉంది. అయితే రవిశంకర్ ప్రసాద్ గారు మినిస్ట్రీ నుంచి తప్పించుకున్న తర్వాత, వెళ్ళిన పక్కకు వేరే శాఖకు వెళ్ళిన తర్వాత ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ లాబియింగ్లో సక్సెస్ అయ్యి 10 సంవత్సరాల్లో మేము కట్టలేకపోతున్నాం కాబట్టి దాన్ని 16 సంవత్సరాలు చేయండి, ఒకవేళ 16 సంవత్సరాల్లో కూడా కట్టలేకపోతే మరో 3 సంవత్సరాలు వెసులుబాటు కల్పించండి అని, దాదాపు ఒక 19 సంవత్సరాలు కట్టేలాగా ఆ ఇన్స్టాల్మెంట్ల సంఖ్యని పెంచుకోగలిగింది ప్రైవేట్ టెలికాం కంపెనీలు. ఇప్పుడు నిన్న మీటింగ్లో కేవలం 5G స్పెక్ట్రమ్ గురించే చర్చ జరిగింది, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి రివ్యూ రాలేదు. నిన్న మీటింగ్లో 5G స్పెక్ట్రమ్ వేలం మినిమం కనీస ధర 580,000 కోట్లుగా నిర్ణయించారు. దీన్ని భారతీ ఎయిర్టెల్, ఇంత ధర పెట్టి మేము కొనుక్కుని అసలు కంపెనీ నడపలేము, ఇప్పటికే 3G స్పెక్ట్రమ్ వేలం తర్వాత రిలయన్స్ జియో రంగప్రవేశంతో డేటా టారిఫ్లు, ఇంటర్నెట్ సరఫరా చేసే డేటా టారిఫ్లు చాలా తక్కువ రేట్లకు సప్లై చేయటం మూలంగా మేము 100,000 కోట్ల నష్టాల్లో ఉంటున్నాం, కాబట్టి మీరు 5G స్పెక్ట్రమ్ రేటుని తగ్గించకపోతే మేమేం చేయలేము అని చెప్పి, మన దేశంలో ఉన్నది 4 కంపెనీలు, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్. ఈ 4 బిఎస్ఎన్ఎల్ వేలంలో పాల్గొనదు, పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే వేలంలో రేట్ ఎంత వస్తుందో అది అలాట్ చేస్తామని చెప్తారు తప్ప వేలంలో పాల్గొనే అవకాశం బిఎస్ఎన్ఎల్కి ఉండదు కాబట్టి ఉన్నది 3.
ఈ ముగ్గురులో రిలయన్స్ జియో తీసుకోవటానికి రెడీగా ఉంది. ఎయిర్టెల్ వద్దంటుంది. వొడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా కొంత నసుగుతున్నా, వాళ్ళ పబ్లిక్ అపోజిషన్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు కూడా రేటు తగ్గిస్తే మేలు అనే పద్ధతిలోనే ఉన్నారు. అందుకే నిన్న డిఓటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ ఒక ప్రకటన చేస్తూ, ఒకవేళ వేలల్లో ఇంకా మరీ ఎక్కువ ధర మేము ఆశించకపోయినా కనీస ధర అయినా 580,000 కోట్లు ఖచ్చితంగా మాకు వస్తుంది, ఈ బ్రేస్ ప్రైస్ను తగ్గించే అవకాశమే లేదు అని చెప్పారు. సో అది వేలానికి సంబంధించిన అంశం. అంటే ఒక్కొక్క కంపెనీకి దాదాపు 150,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మళ్ళీ పెట్టి దాన్ని ఇన్స్టాల్మెంట్లలో కట్టాలంటే అంత డబ్బు 5G సర్వీసుల ద్వారా వస్తుందా అనేది మరో అంశం. అయితే రవిశంకర ప్రసాద్ గారు, కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర ప్రసాద్ గారు, డిఓటీలోని అధికారులతో చెప్పింది ఏంటి అని మనం ఎంక్వైరీ చేస్తే, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మీద రివైవల్కి ముందు ఆయా బోర్డులు, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ బోర్డులు ఏమి కావాలనుకుంటున్నాయి, ఏం చేయాలనుకుంటున్నాయి అన్న ప్రజెంటేషన్ మీరు తీసుకుని, మీరు దాని మీద మీరు వాళ్ళు కూర్చుని ఒక అవగాహనకు వచ్చి, వచ్చేవారం కానీ ఆ పై వచ్చే వారంలో కానీ నేను సమీక్ష చేస్తాను. ఆ సమీక్ష నాటికి మొత్తం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, మీరేమి వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎంతవరకు చేయగలరు, మిగతాది ఎలా సర్దాలి అనే అంశం మీద ఒక కాంక్రీట్ ప్రపోజల్స్ తయారు చేయండి, నేను దాన్ని సమీక్ష చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారండి. ఇవన్నీ రివైవల్ గురించి, పే కమిషన్ గురించి కాదు, పే కమిషన్ మనకి ఎప్పుడు ఇస్తారు అన్న అంశం గురించి కాదు. రివైవల్ అంటే ఏంటి, 58 ఏళ్ళు సరే, ఈ మధ్య వచ్చిన కమ్యూనికేషన్ల మంత్రి ఇంటరాక్షన్, ప్రారంభ ఇంటరాక్షన్లో డిఓటీలోని అధికారులతో 58 తగ్గించటాలు ఇవన్నీ తీసేయండి, మీరు ఇవ్వదలుచుకుంటే విఆర్ఎస్ ఇవ్వండి, కంపల్సరీ రిటైర్మెంట్ అనే ప్రతిపాదన కూడా నేను అంగీకరించడం, ఈ రెండూ కాకుండా వేరే రకమైన ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే తయారు చేయండి అని చెప్పారని, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సిఎండిసి డిఓటీ అధికారులకు ఇచ్చిన ప్రజెంటేషన్లో, ఈ 2-3 రోజుల్లో ఇచ్చిన ప్రజెంటేషన్లో, విఆర్ఎస్ అమలు చేయటానికి కావలసిన డబ్బు ప్రభుత్వం సహాయం చేస్తే తప్ప మేము తీసుకోలేము, జీతాలు ఇవ్వటమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని దాంట్లో జీపీఎఫ్లు, బ్యాంక్ లోన్లు, కోఆపరేటివ్ సొసైటీ లోన్లు అనేవి నెమ్మదిగా 2 నెలలకో 3 నెలలకో మేము సర్దే పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు బ్యాంకులకి లోన్ తీసుకుని మేము విఆర్ఎస్ ఇచ్చే పొజిషన్ లేదు, ప్రభుత్వం నుంచి సహాయం వస్తే తప్ప విఆర్ఎస్ అమలు చేయము అని వీళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పినట్లుగా మనకు డీటెయిల్స్ తెలుస్తున్నాయి. దాని మీద డిఓటీ ఏం చెబుతుంది, రేపు రివ్యూ మీటింగ్లో మంత్రి నిర్ణయిస్తారు, మంత్రి నిర్ణయించిన దాని మీద డిసిసి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మళ్ళీ ఏమంటుంది, డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ నివేదికని కేంద్ర కేబినెట్కి పంపిన తర్వాత అప్పుడేం జరుగుతుంది అనేది ప్రాసెస్. సమీక్ష చేస్తారు కమ్యూనికేషన్ల మంత్రి, సమీక్షలో కొన్ని నిర్ణయాలు ఆయన చెప్పే అవకాశం ఉంటుంది, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. మంత్రి గారి సూచనలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మళ్ళీ చర్చిస్తుంది, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయాలు ఆ సమావేశంలో మళ్ళీ సిఎండి, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాళ్ళని పిలిచి, డిఓటీ అధికారులను పిలిచి దాంట్లో చర్చ జరుగుతుంది, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్కి పంపిస్తారు, కేంద్ర కేబినెట్ అందులో రివైవల్ ప్లాన్ గురించి అప్రూవ్ చేయాలి, రివైవల్ ప్లాన్లో పే కమిషన్ భాగమా కాదా అనేది డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించాలి. ఇది ప్రస్తుతానికి ఉన్న సారాంశం. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగ్ 13/6/2019 జరిగిన సమావేశపు వివరాలు మనకున్న అంతర్గత సమాచారం మేరకు, అఫీషియల్ డీటెయిల్స్ ఎవరు అనౌన్స్ చేయలేదు ఇంతవరకు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది న్యూస్.